Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హడావిడిగా ఢిల్లీకి జగన్ మోడీ అమిత్ షా తో భేటీ. ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం బయలుదేరి ఆయన ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలో సీఎం జగన్ ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, విభజన హామీల అమలు, ఇతర అంశాలపై మోడీ అమిత్ షాతో జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సీఎం జగన్ బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత క్యాంప్ ఆఫీసులో ఢిల్లీలో చర్చించాల్సిన అంశాలపై నేతలు అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తి కావడం, విభజన హామీల అమలులో కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోవడం, మరోసారి ఎన్నికలకు వెళ్లబోతున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ 4 ఏళ్లలో జగన్ ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా కేంద్రం నుంచి ఏమీ రాబట్టుకోలేకపోయారన్న విమర్శల నేపథ్యంలో జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లబోతుండడం ఉత్కంఠ రేపుతోంది. కేంద్రం మెడలు వంచి విభజన హామీలు అమలు చేయిస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి హామీలను అమలు చేయాలంటూ మరోసారి కోరేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్నందున విభజన హామీల్లో కొన్నైనా అమలు చేయాలని జగన్ కోరబోతున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తగ్గిపోవడం, రెవెన్యూ లోడ్ పెరుగుతుండడం, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వీటిలో కొన్నైనా అమలు చేసేలా కేంద్రంపై జగన్ ఒత్తిడి పెంచనున్నారు. ఏపీలో 3 రాజధానుల అమలు విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోవడంతో రాజధానులపై కోర్టుల్లోనూ సానుకూల పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం వైపు నుంచి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ మరోసారి ప్రధాని హోంమంత్రిని కోరబోతున్నారు. రాష్ట్రంలో వివేక హత్య కేసుతో పాటు ఇతర అంశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపైన వారితో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా సిబిఐ తీరుపై ఇప్పటికీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వైసీపీ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పుడు అవే అంశాలను జగన్ కేంద్రం వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది.